కొద్దిగా ముందు జరు కొద్దిగా జరగరా ప్లీజ్ ప్లీజ్ పక్కదారు బాబు కొద్దిగా ఓకే డైస్ చూపిస్తాం అబ్బా సార్ అన్న కొద్దిగా ముందు సార్ కొంచెం ముందు మనం ఎంత దూరం పోయినా మన టైం వేస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్వేష్కి లోకల్ సపోర్ట్ చేస్తారు ఎంతమంది రైతుల ఆత్మహత్యలు కేసు రాజేంద్ర పక్కనన్న ఒకసారి గ్రౌండ్ నమస్కారం కొంత అనుకున్న సమయం మళ్ళీ చేస్తావా కొంచెం లైవ్ లో ఆ ప్లే చేసుకోండి ఇది వెనకాల ఉన్నాడు ఆయన అక్కడ మీ అందరు కూడా మీ అందరు కూడా నేను వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్పి నా ఆన్ చేసుకొని పెట్టుకోండి నిలబడే ప్లేస్ కూడా చెప్పారు ఇద్దరికి ఇద్దరు మీరు ఇద్దరు కాలే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ 6వ తారీఖు నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి రైతు సంఘర్షణ సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులు గత 8 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల
రైతాంగ సోదరులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాటన్నిటిని తట్టుకోకుండా సంబంధించిన నాయకులందరం ఊరు వాడ అంతా కదిలిస్తూ ఈ సభని విజయవంతం చేయాలని తద్వారా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా వ్యాపార రంగానికి సంబంధించి రైతులకు సంబంధించి దశా దిశా నిర్దేశం చేసేటట్టుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని వరంగల్ లో జరపబోతా ఉన్నాం ఈ సభకి మన కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం నిలబడినటువంటి రాహుల్ గాంధీ గారికి స్వాగతం చెప్పటమే కాకుండా ఆయన నడుం బిగించి మన కోసం ఏ ఆశయాలు ఏ లక్ష్యాల కోసం అయితే ఏ తెలంగాణ ప్రజానికం ఈ సంపదని అందరికీ పంచబడాలని సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చారో ఏ రైతాంగ సోదరులు ఆశించి నదీ జలాలను పెద్ద ఎత్తున వ్యాపార రంగానికి తెచ్చుకోవాలని పోరాటం చేశారో వాటన్నిటిని నిజం చేయడం కోసం ఇచ్చిన తెలంగాణలో అవి నిజం కానటువంటి పక్షంలో మరొకసారి ఈ రైతుల కోసం నిటారుగా నిలబడి పోరాటం చేయడానికి వస్తున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి రైతు కూలీలకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన సభ, ఇది మన సభ, మన పోరాటం. ఈ పోరాటానికి ప్రతి రైతు కదలవలసిందిగా, కదం తొక్కవలసిందిగా విజ్ఞప్తి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించి తద్వారా ఈ దేశానికి కూడా వ్యవసాయ రంగానికి దశా దిశా నిర్దేశం చేసేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మిగలబోతుంది కాబట్టి భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో 6 మే రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా చేపట్టిన రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయాలని యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకి, రైతులందరికీ ఈ సభాస్థలం నుంచి పిలుపునిస్తున్నాం. నేను చాలా బ్రీఫ్గా రెండు విషయాలు చెప్తా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినాయి, దగా చేసినాయి. మరి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 పార్లమెంట్లో భారతదేశంలో రైతాంగం యొక్క ఆదాయం రెట్టింపు చేస్తానడు. 5 ఏళ్లలో 2016 ప్రకటించిండ్రు, బడ్జెట్లో 2017 ప్రకటించిండ్రు, 2018 పార్లమెంట్లో ప్రకటించిండు, 2019 ప్రకటించిండ్రు. ఇప్పుడు 5 ఏళ్లు పూర్తయినాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసింది. ఆదాయం రెట్టింపు చేస్తాను, రెట్టింపు చేయలేదా, సగానికి సగం పడిపోయింది. రెండో విషయం, రికార్డు స్థాయిలో ఎరువుల ధర పెంచిన ఘనత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆయన ధరలు పెంచిండు, ఇక్కడున్న పెద్ద మనిషి 3 ఏళ్ల క్రితం ఎరువులు ఉచితంగా ఇస్తని చెప్పి మాట నిలబెట్టుకోకుండా రైతాంగాన్ని మోసం చేసిండు. ఇప్పుడు ఎరువుల ధర 100% పెరిగింది 3-4 ఏళ్లకి పోలిస్తే. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రైతాంగాన్ని పదే పదే మోసం చేస్తూ పోతున్నాడు. రుణమాఫీలో మోసం ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఇప్పుడు జరుగుతున్న వరి కొనుగోలులో మోసం, అసలు వరి కొనుగోలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్లకి మేలు, రైతులకి నష్టమనే విధంగా ముందుకు పోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో పంట కల్లాలకు వస్తే, మార్కెట్లకు వస్తే, ఏప్రిల్ అయిపోయి మే మొదలైంది, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు, కొనుగోలు మొదలుపెట్టలేదు. ఈరోజు సూర్యాపేట మార్కెట్ యార్డ్లో కూడా పెద్ద ఎత్తున గొడవైంది. మరి కేసీఆర్ నిర్వాకం వల్ల
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పంట బీమా పథకం లేదు. నేను పార్లమెంట్ చేసిన ప్రశ్నకి జవాబుగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలకి రైతులు నష్టపోతే ఎటువంటి నష్టపరిహారం ఎటువంటి పంట బీమా పథకం లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు గత నెల వరకు చిల్లీ పంట లక్షల ఎకరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి పురుగొచ్చి వైరల్ తెగలొచ్చి పూర్తి స్థాయిలో నష్టపోయారు. దానికి ఒక రూపాయి కంపెన్సేషన్ లేదు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. వాళ్ళకి క్రాప్ లోన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతు బంధు లేదు. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అని తీసుకొచ్చి కౌలు రైతులకి మరి బ్యాంక్ రుణాలు ఇప్పేయడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఆపేసిండ్రు. ఇవన్నీ విషయాలు, మరికొన్ని విషయాలు కూడా ఆ రైతు సభ ద్వారా మరోసారి ఎత్తి చూపుతూ ఎండగడుతూ మరి రైతులకు ఏ విధంగా బీజేపీ టీఆర్ఎస్ మోసం చేసిననే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి చేత వరంగల్ డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. రైతులకి, కౌలు రైతులకి, మరి అదేవిధంగా రైతు కూలీలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో రాబోయే 2023 ఎన్నికల తర్వాత రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా మేము ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నాం, ఏ విధంగా రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం, ఒక వరంగల్ డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ గారు ఆవిష్కరించబోతున్నారు. మరి వరంగల్ ఈ రైతు సంఘర్షణ సభ తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తలందరూ రైతులందరూ తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తాం. ఒకటే నిమిషాలు చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారి కుటుంబ సభ్యులు. వాళ్ళకి తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శిస్తామంటే కేసీఆర్కి ఎందుకు ఇంత భయము? ఒక ప్రముఖ పౌరునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా మరి రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించి విద్యార్థులతో ఇంటరాక్షన్ చేస్తామంటే ఎందుకు కేసీఆర్ భయపడుతున్నాడు? నిన్న నేను వైస్ ఛాన్సలర్ రవీంద్ర గారితో కూడా మాట్లాడినా. నిన్న నువ్వు ఒక అటానమస్ బాడీకి చాలా ప్రతిష్టాత్మైన పోస్టులో ఉన్నావు, రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గొద్దు, మీరు రాజకీయ సభలు వద్దంటున్నారు, మేము రాహుల్ గాంధీ గారితో ఓయూలో రాజకీయ సభ ప్రపోజ్ చేయలేదు, ప్లాన్ చేయలేదు, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించడానికి, అదేవిధంగా విద్యార్థులతో ముఖాముఖి చేయడానికి వారి సందర్శన. రాహుల్ గాంధీ గారి సందర్శన వల్ల, విజిట్ వల్ల ఉస్మానియా యూనివర్సిటీకి మేలు జరుగుతుంది, విద్యార్థులకి మేలు జరుగుతుంది. ఈరోజు ఉస్మానియాలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సగానికి సగం పడిపోయినారు. మెస్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్, టీచింగ్ స్టాండర్డ్స్ పడిపోయినాయి. మరి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీసారి ఈరోజు కూడా మేము వైస్ ఛాన్సలర్ రిక్వెస్ట్ చేసినాం, తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి విజిట్ మీరు పర్మిట్ చేయాలి.